అక్టోబర్ 15, 2019 నుండి ప్రారంభమైనటువంటి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో 13,500 రూపాయల ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. రైతులకు సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి కౌలుదారు రైతులకి ఫారెస్ట్ చట్టం కింద ఉండేటువంటి అటవీ భూములకు సంబంధించి 13,500 పూర్తిగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా 2019 నుంచి ఇప్పటి వరకు 27,062 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద. మాండస్ తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి రాయితీతో కలిపి నిన్నటి వరకు 1,912 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడికి సంబంధించినటువంటి రాయితీ ఇవ్వడం జరిగింది. ఇది స్థూలంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధించినటువంటి ఈ రైతులకు సంబంధించి ఏమి చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో వీటిని స్పష్టంగా రైతాంగానికి వివరించడం జరిగింది. వివరించిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మాటలు మాట్లాడడం, అంటే ఈరోజు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు విషం చిమ్మాడు అని చెప్పి ఈనాడు పత్రికలో రాశాడు. ఈనాడు పత్రికే విషం చిమ్మినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.